అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ప్రజా సంఘాలు కృష్ణా జిల్లా మైలవరంలో సిపిఎం ప్రజా సంఘాలు గళమెత్తాయి అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రజా సంఘాల నాయకులు అన్నారు వెంటనే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మైలవరం మండలంలో చంద్రగూడెం పుల్లూరు సీతారాంపురం మర్సుమల్లి తదితర ప్రాంతాలలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు నాయకత్వంలో సిఐటియూ మైలవరం మండలం నాయకులు సుధాకర్ రైతు సంఘం మండల నాయకులు వజ్రాల వెంకటరెడ్డి పర్యటించి పంటలను పరిశీలించారు మిర్చి పత్తి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు దీంతో రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారింది అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పర్యటన చేసి అనంతరం తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నష్టపోయిన అన్ని రకాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు రావుల సుబ్బారావు కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి సిఐటియూ జి కొండూరు మండల కార్యదర్శి కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు నా పేరు పివి ఆంజనేయులు కృష్ణా జిల్లా రైతు సంఘం కార్యదర్శిని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిని ఈరోజు కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి భారీ తుఫాన్లకి పంటలు పూర్తిగా దెబ్బతిన్నవి అక్టోబర్ నెలలో రెండో వారంలో వచ్చినటువంటి పంటలకి బుడమేరు కట్టెలేరు మునేరు అదేవిధంగా పోలవాగు ఇవన్నీ బుడమేరు వచ్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నవి మాగాడి చేతి దాకా వచ్చింది పుట్టదశలో ఉన్నది పెట్టుబడి ఎకరానికి 25000 రూపాయలు పెట్టుబడి పెట్టారు వచ్చినటువంటి మాగాడి తుఫానుకి గాలికి పడిపోయింది పడిపోయినటువంటి వరి మీద ఈరోజు నీళ్లు మొత్తం కూడా పారిపోవటం వల్ల మాగాడి మొత్తం కూడా మట్టి దిని కింద పడిపోయింది అదేవిధంగా మాగాడితో పాటుగా పత్తి మిర్చి ఈ రెండు పంటలు కూడా దెబ్బతిన్నవి మొక్కజొన్న దెబ్బతిన్నది సుబాబులు పడిపోయినవి కూరగాయలు పూర్తిగా పంట నాశనం అయిపోయినాయి ఇటువంటి దశలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అదే సందర్భంలో ప్రకృతి వైపరీత్యాల రీత్యా నష్టపోయినటువంటి రైతుల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కెలు చూస్తుంది ఎప్పటికీ పంటలు నష్టపోయినటువంటి గత నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చిన తుఫాన్లకి పంటని న్యూబ్రేషన్ చేశారు కృష్ణా జిల్లాలో 15000 ఎకరాలు పెసలు దెబ్బతినవి 5000 ఎకరాలు మినుములు దెబ్బతినవి మొక్కజొన్న దెబ్బతింది కూరగాయలు దెబ్బతినవి కానీ దానికి న్యూబ్రేషన్ చేసి ఇప్పటికీ నష్టపరిహారం లేదు ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వచ్చి ఇప్పుడు కృష్ణా జిల్లాలో సుమారు 2.5 లక్షల ఎకరాలు పంటలు పూర్తిగా దెబ్బతినవి ఇప్పటికీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మీద ఎన్యూమరేషన్ చేసి రైతులను ధైర్యంగా ఉంచి వాళ్ళకి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని సుమారు ఇప్పటికే ఎకరానికి 25000 రూపాయలు పెట్టుబడి అయింది మిర్చికి 30000 రూపాయలు అయింది మొక్కజొన్నకు 30000 రూపాయలు అయింది మాగాడికి 25000 రూపాయలు అయింది ఈ పంటను ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది కేంద్ర ప్రభుత్వంది ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి ప్రకటించిన దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద రైతాంగానికి వెంటనే మంజూరు చేయాలనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది గత నెలలో జరిగినటువంటి దానికి ఇవ్వలేదు ఈ నెలలో జరుగుతున్నటువంటి దానికి కూడా ఎప్పటికీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొక్కజొన్నలకి కింటాకి 300 రూపాయలు బోనస్గా ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరంలో నష్టపోయినటువంటి దానికి ఈ సంవత్సరంలో ఎప్పుడో 2 సార్లు నష్టపోయిన దానికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మాట తప్పడు మడిమ తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మడిమ తిప్పాడు ఇది రైతు భరోసా రైతు ప్రభుత్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులు నట్టేట ఉంచుతున్నాడు రైతులు మాయం చేస్తున్నాడు ఈరోజు పార్లమెంట్లో తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కలిసి రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లులు 3 బిల్లుని ఆమోదం చేశారు ఆమోదం చేసినటువంటి తెలుగుదేశం అక్కడ మాట్లాడదు ఇక్కడ వైసీపీ మాట్లాడదు చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ మాత్రం మోటలకు మేటలు పెట్టొద్దని చెప్తున్నాడు దేవిని ఉమామహేశ్వర గారు మోటలకు మేటలు పెట్టొద్దని చెప్తున్నాడు దేవిని ఉమామహేశ్వర గారు ఏమాత్రం అన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్లమెంట్లో ఎందుకు బిల్లులకి ఆమోదించారు వైసీపీ ఎందుకు ఆమోదించింది ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి దేవిని ఉమామహేశ్వర గారు చెప్పాలి అందుకోసం రైతులారా ఆలోచించండి వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ అనుమల రైతులారా ఆలోచించండి రైతులు ఈరోజు రైతాంగ విషయాల్లో ఏ సమస్య వచ్చినా వెన్నుంటి పోరాడి సాధించుకోవాల్సిన బాధ్యత మంది మన రైతుల్ది అందుకోసం నష్టపరిహారం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించుకునేటువంటి చరిత్ర మనదే